తెలుగువారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగే ఈ సంక్రాంతి. ఈ సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ రోజున సూర్యుడు మకర రాశి యందు ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కావున దీనికి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతి పండుగ రోజు ఆవు పాలు పొంగించడం వల్ల అన్ని శుభాలే జరుగుతాయని చెబుతారు. దీని వెనక ఉన్న అర్థం ఏమిటి అంటే, సకల సంపదలకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి సముద్ర గర్భం నుంచి జన్మించింది. నారాయణీ హృదయేశ్వరుడు పాల సముద్రమున పవలించిన శ్రీహరి. అందుకే ఈ సంక్రాంతి పండుగ నాడు పాలు పొంగితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ప్రశాంతత, ధనం, సంతానం, అభివృద్ధి వెళ్ళి విరుస్తాయని నమ్ముతారు. ఈ మకర సంక్రాంతి రోజు పాలు పొంగించే విధానం ఇప్పుడు ఒకసారి చూద్దాం. మన ఇంటి గుమ్మానికి ఎదురుగా నేలపై నాలుగు మూలలుగా జాజు అలికి పచ్చపిండితో అలంకరించుకొని మధ్యలో పద్మ ముగ్గు వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు మూలల గొబ్బెమ్మలు పెట్టి నవధాన్యాలు వేసి పూలు, కూరగాయలు, గుమ్మడికాయ ముక్కలు పెట్టాలి. నాలుగు మూలల గొబ్బెమ్మల చుట్టూ ఐదు వరసల దారం చుట్టుకోవాలి. పాలు పొంగించుకోవడానికి మధ్యలో పద్మం పైన ఇసుక ఇంకా పిడకలతో ఒక పొయ్యిలాగా అమర్చుకొని పాలు పోసిన మట్టి కుండలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పీట పైన అమ్మవారికి వస్త్రం పెట్టి కొన్ని బొమ్మలతో అలంకరించుకొని ఒక ముగ్గు వేసి దానిపై దీపం చెంబు పెట్టుకోవాలి. రెండు తమలపాకులు తీసుకొని పసుపుతో గౌరమ్మను తయారు చేసుకొని పూలు ఇంకా వత్తిపత్తి పెట్టుకోవాలి. తర్వాత దీపం వెలిగించుకోవాలి. దీపం పెట్టుకున్న తరువాత పాలు ఉన్న మట్టి కుండలను కర్పూరం లేదా అగరబత్తులతో ముట్టించుకొని పాలు పొంగే వరకు ఎదురు చూడాలి. నిండు కుండలాగా చక్కగా పొంగితే గృహంలో ఎప్పుడు నిండు కుండలాగా సంతోషంగా ఉంటుందని పెద్దలు చెప్తారు. పాలు పొంగిన తర్వాత అందులో కొంచెం బియ్యం ఇంకా బెల్లం వేసి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. స్త్రీలు పసుపు, కుంకుమ, నువ్వుల వంటలు, వస్త్రాలు, వెన్న ఇతరులకు ఇవ్వటం ద్వారా సకల సంపదలు పొందుతారని వారి నమ్మకం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.